సో మరి ఇప్పుడు కూడా అంటే బీజేపీతర కేసీఆర్ కూడా ఒక వైపు బీజేపీతర ఫ్రంటే కూటమి కావాలని కోరుకుంటున్నారు కదా ఈ కూటమి ద్వారా బీజేపీని కొట్టగలుగుతారా అది కాదండి ఇప్పుడు అందరం చేసినట్టు ఇప్పుడు మాటి మాటికి బండి సంజయ్ అంటున్నాడు ఏమని ఇక జైలుకు పంపిస్తాం రేపే పంపిస్తున్నాం కానీ మొదలు ఆయన కేసీఆర్ మొదలు ఈ జైలుకు పంపించాడు పంపించిందా లేదా మరి ఏం చేస్తారో చూడాలి అంటే పంపుతాడా పంపుతాడన్న నమ్మకం ఉందా అంటే ఇలాగే ఏమైనా హింట్ ఇచ్చారా బండి సంజయ్కి అమిత్ షా గాని మోడీ ఏమైనా హింట్ ఇచ్చారంటారా అమిత్ షా గిన నిజంగానే మరి నిజంగానే కేసీఆర్ మీద ఉన్న ఆరోపణలు నిజమైతే అది చేస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారా నిజంగానే లేకుంటే కేవలం మాటలు చెప్పడం జైలుకు బిజాతి అని నడు నేను మధ్యేశ్వర పెడతాను ఆయన అనడం అది ఏమిటో నాకైతే అర్థమైంది అంటే మొన్నటిదాకా ఇద్దరు దోస్తులు అంటే గల్లీలో మిత్రులు ఢిల్లీలో దోస్తులలాగా ఒకటి నడిచింది కదా ఇప్పుడు చూస్తానేమో కేసీఆర్ మోడీ అంటేనే బగ్గుమ అంటున్నాడు కదా అంటే ఈ చర్యని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు కరెక్ట్ చెప్పినవు బగ్గుమ అంటున్నాడా బగ్గు మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి కదమ్మ ఇప్పుడు మా లల్లు ప్రసాద్ అయితే చేసేశారు మరి నిజంగానే ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయి లెక్కలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉంటే ఏది బండి సంజయ్ గారి ఇంకో నాయకుడు కానీ రోజు మాట్లాడుతున్నారు ఈయన కలిజాయంగా చేయదు కానీ కేసీఆర్ మాత్రం ప్రూవ్ చేసిండు బండి సంజయ్ నేర్పించిండు ఆయన ఎవరు వాళ్ళ పార్టీ వల్ల నేర్పించు మరి వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు నిజమైన ఫైట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడేమంటున్నాడు థర్డ్ ఫ్రంట్ అంటున్నాడు కాంగ్రెస్ లేని థర్డ్ ఫ్రంట్ ఉండదు రాజపెట్టుకు ఇంతకుముందు ఫెడరల్ కాంగ్రెస్ లేని థర్డ్ ఫ్రంట్ ఆయన కూడా ఇప్పుడు ఏం అంటే 2018 ఎలా తర్వాత అప్పుడు ఆయన ఫ్రంట్ పోతాన్నాడు కదా ఆ మూమెంట్ లో కాంగ్రెస్ లేని దానికి పోవాలి బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర అన్నాడు కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ఏతర అని ఏమంటలేడు కదా కాంగ్రెస్ కొంచెం ఫేవరబుల్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదా అంటే మీరు అంటే ఇష్టపడుతున్నాడా మా నేను అనేది ఏంది ఫేవర్ ఉంటే మొదలు నిజంగా నువ్వు ఎప్పుడు అనుకుందో అంటే ఎవరి దగ్గర మోకం ముందు సోనియా గాంధీ తోటి కలిస్తే నువ్వు అన్నట్టు ఫేవర్ అనుకుంది ఆయన అక్కడక్కడ సోనియా గాంధీ మరి ఇప్పుడు రానియకపోతే సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అడగకపోతే ఇక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అని నేను ఊహగా అంటే ఇండికేషన్స్ ఇస్తున్నాడేమో ఇండికేషన్స్ పంపిస్తున్నట్టుంది లేదా నాకు అనవసరం కానీ ఆయన ఏమంటున్నాడు బీజేపీని కొట్టాలంటే నాన్ కాంగ్రెస్ అపోజిషన్ అంటున్నాడు అది సాధ్యం కాదని చెప్తున్నా అంతే కానీ ఆయన కలుస్తున్న సీఎంలు అందరూ కూడా ఇంచుమించుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్న వాళ్ళే కదా ఎట్లా అవుతది నాన్ కాంగ్రెస్ కాదు కదా అది కాదు ఆయన స్టాలిన్ కావచ్చు ఉద్ధవ్ థాకరే కావచ్చు వాళ్ళు ఏదైనా రీజనల్ పార్టీ ఆయన ఏమంటున్నాడు వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా సంజయ్ రావు కూడా అన్నాడు కదా వితౌట్ కాంగ్రెస్ నో థర్డ్ ఫ్రంట్ అన్నాడు ఇంకేం చెప్తాం దానికి సార్ థర్డ్ ఫ్రంట్ తోటి ఒకవేళ ఇవన్నీ కూడా అనుకునేవన్నీ కూడా సవ్యంగా జరిగితే దేశ రాజకీయాల్లో కొంత సమూల మార్పులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా చూడండి మార్పు అనేది చేతుల పని కానీ మనం ఒక సిద్ధాంతం మీద నడుస్తుంటే వేరు సిద్ధాంతాలు మారిపోతున్నాయి ఎప్పుడు మారుతాయో తెలియదు మొన్న ఫెడరల్ అన్నాడు 4 రోజులు తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ ఇప్పుడు మళ్ళీ ఆయన గీనకు పంచాయతీ కాగానే పోతున్నాడు మరి అది ఎంత దానిక సాగుతుంది అనేది మనం వేచి చూడాలి ఇప్పుడేమంటే దేశ్కా నేత అంటే మంచిదే ఒక తెలుగువాడు మన పీవీ నడుచు దేశ్కా ప్రధానమంత్రి అను తెలుగువాడు అయితే మేము కాకముందే మేము దేశ్కా నేత అని అనుకోవడం ప్రజలు సపోర్ట్ చేస్తేనే దేశ్కా నేత అవుతాడు కానీ ఎవరికి వాళ్ళు ఎవరు కూడా మా దగ్గర కూడా ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి అనుకుంటారు మై చీఫ్ మినిస్టర్ మై చీఫ్ అది సాధ్యం కాదు కనుక ప్రజలలో వాళ్ళ ఆలోచనలో వచ్చి అయినాడు చెప్పుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కేసీఆర్ కూడా ఏమంటారు మరి దేశకనేత మనో పూరా ఫిరోకుండా మంచిదే దేశం ఒక తెలుగువాడు దేశం అంతా తిరిగితే మేము సంతోషపడతాం అంతేగాని అయినాక చెప్తే బాగుంటుంది అనేది దేశ రాజకీయాల్లో పో అది ఎంతవరకు సక్సెస్ అయితే అది అందంగా చెప్తాం కానీ నేను నువ్వు ఎట్లా పోతావు నువ్వు అవుతావా లేదా అనే సభ్యత మాది కాదు ఒకరికి ఒక ఆలోచన ఉంటే నీ ఆలోచనను సరిగ్గా ప్రజల దగ్గర పోయి నువ్వు సాధించినాడు మేము మాట్లాడతాం అప్పటిదానికే మాట్లాడతాం